హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మను మనసులో. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో లొకేషన్ మీరు గెస్ చేయగలరా? మన ధర్మల్కి కణతీర్థం వెళ్ళే దారి దగ్గర అనమాట, కాలువ పక్కకి అయితే ఉన్నాము. సో ఇక ఇక్కడే మేము ఏం చేస్తున్నామో మీకు చూపించడానికి ఇవాళ వీడియో తీస్తున్నాను. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము స్కూల్కి వెళ్తున్నాము. హనీ పాపని స్కూల్కి వదిలిపెట్టడానికి వెళ్తున్నాము. ఎంత బుద్ధిగా వెళ్తుందో హనీ పాప స్కూల్కి. హనమ్మ, నీ బ్యాగ్ బాగుంది, బాటిల్ కూడా పెట్టుకున్నావు. సో హనీ పాప ఆల్మోస్ట్ 1 మంత్ అయిందనమాట. మమ్మీ వాళ్ళు ఇక్కడ లేకపోయినా సరే డాడీతోనే అలవాటు అయిపోయి ఇక పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ మేము తీసుకొచ్చాం, మొన్న వీడియో చూసారు కదా. సో మధ్యాహ్నకాలం ఇంటికి వచ్చేస్తుంది హనీ పాప. సరే, మాకు టైం అవుతుంది, మేము వెళ్తాము. సో హనీ వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవాళ హనీ వాళ్ళ స్కూల్లో ఏదో ప్రేయర్ జరుగుతూ ఉంది. ప్రేయర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సరస్వతి శిశు మందిరం కదా, సో వీళ్ళు కొంచెం ప్రేయర్లో వాల్యూస్ అవి నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. పిల్లలకి మంచి లక్షణాలు మంచి గుణాలు నేర్పిస్తూ ఉంటారు. చూస్తున్నావా చిట్టి తల్లి, ప్రేయర్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ రూమే హనీ వాళ్ళ క్లాస్ రూము. ఇక ఇటు పక్క ప్రేయర్ జరుగుతుంది, మనం చూస్తున్నాము. చెప్పులు బయట వదిలేసి ఇక హనమ్మ క్లాస్లోకి వెళ్తూ ఉంది. చూసినాం కదా మన ధర్మల్ మన ఆర్టీపీపీ ప్రాజెక్ట్. సో చుట్టూ వరి పొలాలు ఉంటాయి. చుట్టూ కూడా ఇదంతా కూడా మనం ప్రొద్దుటూరుకు వెళ్ళేదారి. లాస్ట్ టైం రీసెంట్ వీడియోలో అయితే చూపించాను. సో ఇదంతా కన్నీతీర్థంకి వెళ్ళేదారు అనమాట. ఇక్కడ మీకు నేను చూపించాల్సింది ఈ కాలువ అంతా కూడా మైలవరం డ్యామ్ నుంచి వాటర్ అనేది ఆ పొలాలకు కనెక్షన్ ఉన్నది. ఇక ఇందులో అయితే కలువ పూలు మామూలుగా ఉండవన్నమాట. పిచ్చి పిచ్చిగా దారి మొత్తం కూడా కలువ పూలే ఉంటాయి. సో చూడండి, ఇటుపక్కకు చూడండి ఎన్ని కలువ పూలు ఉన్నాయో. సో చూస్తున్నారు కదా, కాలువ మొత్తం కూడా స్ట్రైట్గా అన్నీ కూడా కలువ పూలే ఉంటాయి. ఇక ఇవాళ ఈ కలువ పూలని మన చేతుబాబు మనం తెంపేద్దాము, నేను సాహసం చేస్తానని చెప్తున్నాడు. సో చూడండి, ఇదిగో ఆల్రెడీ కిందికి దిగి కలువ పూలు అయితే పీకేస్తూ ఉన్నాడు. సో వాటర్ అయితే చాలా లోతు అయితే ఉంటుంది అనమాట. ఇది ఈత వచ్చిన వాళ్ళే దిగుతూ ఉంటారు. ఇంకా చేతుబాబు అన్నింటిలో అడ్వెంచర్ వేసుకుని ఉంటాడు కాబట్టి ఆయనైతే తన సాహసం చేస్తూ ఇదిగో ఈ కడ్డీ మీద అనమాట. సో ఇక్కడ కూర్చొని కలువ పూలను అయితే పీకేస్తూ ఉన్నాడు. ప్రజెంట్ నేను నిలబడుకున్నది అనమాట. ఇది మైలవరం డ్యామ్ నుంచి మనకు వస్తున్న వాటర్ కనెక్షన్ అనమాట. ఇది బ్రహ్మం సాగర్ మైలవరం డ్యామ్ నుంచి వస్తున్న వాటర్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా. సో చేతుబాబు అయితే ముందు వాటర్లోకి దిగి స్విమ్ చేస్తూ ఇవన్నీ పీకేస్తానన్నాడు. ఇంకా అయితే వాటర్లోకి దిగకోకుండానే ఒక 2-3 పీకేస్తున్నాడు. ప్రజెంట్ అయితే నేను మీకు ఒక కలువ పువ్వు మొగ్గ అనమాట. ఇది ఇది ఇంకా బాగా విచ్చుకుంటుంది వాటర్లో అది వేస్తే. దీనికి కాడైతే తెగిపోయింది. సో కాడ చూస్తున్నా కదా, అంత పొడుగు ఉంటాయి అనమాట వాటర్లోకి కాడ. చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అసలు రోజ్ కలర్తో చాలా బాగుంది. ఇక ఇది ఇంటికి తీసుకెళ్తాము ఇవన్నీ కూడా మేము. తర్వాత ఇవి వాటర్లో వేస్తే బాగా విచ్చుకుంటాయి అనమాట. నేను తర్వాత కూడా ఈ వీడియో మొత్తం చూపిస్తాను, ఇంటికి వెళ్ళే దారిలో చూపిస్తాను అనమాట. మొత్తం దారి మొత్తం కూడా ఇవి ఎలా ఉంటాయో వాటర్లో. సో ఇటుపక్క నుంచి కొంచెం కష్టంగా ఉంది, నేను ఇలా కిందికి దిగి ఇటుపక్క నుంచి మీకు కవర్ చేసి చూపిస్తాను కలువ పూలన్నీ కూడా. సో వీటిని తామర పూలు కలువ పూలు అని చెప్తుంటారు. నీళ్ళలో నుంచి బురద మట్టిలో నుంచి పుట్టుకొస్తాయి అన్నమాట. సెంటర్లో అయితే పూలు పూస్తుంటాయి, కనిపిస్తుంది కదా. సో చుట్టూ కూడా ఆకులు ఉన్నాయి, ఇక సెంటర్లో అయితే పూలు వస్తాయి. ఇవన్నీ కూడా నీటి అడుగున మట్టంలో నుంచి ఒక పొడవాటి కాడ పైకి వచ్చేసి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదేమో జస్ట్ మన మట్టికి పక్కగానే ఉన్నట్లుంటాయి అన్నమాట. ఏదో చేయి పెడితే లాగేస్తే అందేటట్లుంటాయి, కానీ ఇమీడియట్గా లోతు అయితే ఉంటుంది అనమాట. ఎక్కువగా చూడ్డానికి మనకు దగ్గరగా అందినట్లే ఉంటాయి, కానీ అందని పువ్వులు అనమాట ఇవన్నీ కూడా. అందుకే వీటిని ఎవరు కూడా తెంపుకోవడానికి పెద్ద సాహసం చేయరు.
ఎవరో ఇదిగో ఇలా మన చేతిబాబు లాంటి వాళ్ళు సాహసీకులు లాంటి వాళ్ళు నీళ్ళలోకి దిగి సాహసాలు చేసి పీకే వాళ్ళు ఎవరైనా ఉంటే పీకేస్తారు. కానీ ఇంకా మనలాంటి వాళ్ళకైతే అసలు పాసిబుల్ కాదు. ఇంకా నాలాంటి వాటర్ ఫోబియా ఉన్న వాళ్ళకి అస్సలు కుదరదు. ప్రజెంట్ వాటర్ అయితే కాలువ నిండుకున్నాయన్నమాట. ఆల్మోస్ట్ రోడ్డు లెవెల్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటర్లోకి దిగడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ అయితే మన చేతిలో ఒక 4 కలువ పూలు అయితే ఉన్నాయి. చూద్దాం, ఒక కర్ర పుల్ల పెట్టి అలా అందడానికి అయితే చూస్తాము. ఇక లేదు అంటే ఈ 4తోనే మనం సాటిస్ఫై అవుతూ వెళ్ళాలి. శివల కలువ పూలు మొత్తం చాలా తెంపేద్దాము అని మేమైతే అనుకున్నాము. కానీ వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఒక 4 అయితే అందాయి చేతుబాబుకి. ఇంకా అయితే ట్రై చేస్తున్నాడు. అదిగో చూడండి, వెళ్తున్నాడు అనమాట ఇంకా దూరంగా. నేను మాత్రం ఓన్లీ ఇదిగో మీకు మాత్రం ఈ వీడియోలు చూపిద్దామని వీడియోలు మాత్రమే తీస్తున్నాను. సరే, బాగున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ అయితే. చూద్దాం ఇంకా కొన్ని ఏమైనా ఎక్కువగా దొరుకుతాయా, లేదా ఈ 4తోనే మనం సాటిస్ఫై చేసుకోవాల్సి ఉంటుందా. ఇంత అందమైన కలువ పూలు బురదలోనే కాస్తాయి అనేది ఒక సామెత ఉంటుంది కదా. సో అందమైన ఈ లక్ష్మీ కమలాలు అని చెప్తూ ఉంటారు. లేకపోతే ఇవన్నీ కూడా బురద నీటిలో, బురద మట్టిలో పూస్తాయి. నాకు తెలిసి ఇక ఈ 4 మన ఫైనల్ కలువ పూలు మనకు దొరికినవి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ 4 కలువ పూలే అనమాట మనకి ఇవాళ అయితే దొరికింది. ఇక వీటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ప్రజెంట్ అయితే టైం 2:00 అవుతుంది అనమాట. సోను పాపకి లంచ్ బాక్స్ పెడదామని సోను పాప స్కూల్ డిఏవికి అయితే వచ్చాను. ఇక సోనుకి లంచ్ బాక్స్ పెట్టేసి హనీ మన స్కూల్కి వెళ్ళి హనీని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. హనీకి హాఫ్ డే స్కూల్ కాబట్టి. సో సోను పాపది 2nd ఫ్లోర్లో ఉంటుంది అనమాట, 3rd క్లాసు. సో ఇలా 2:00 వెళ్ళి లంచ్ బాక్స్ స్కూల్లో ఇచ్చేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సరే, అక్కడ లంచ్ బాక్స్ పెట్టి వచ్చేసరికి టైం 12 అయితే అయిపోయింది. ఇక హనీ పాప వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇంకా రాలేదు. అబ్బనో నాన్ననో ఇంకా ఎవరు రాలేదని కిటికీ దగ్గర నిల్చొని చూస్తూ ఉంటుంది. వెళ్ళి హనీ పాపని తీసుకొస్తున్నాం. చిట్టుతల్లి, హనీ ఏం నేర్చుకున్నావు అమ్మా ఇవాళ? ఏం నేర్పించింది? ఏబిసిడి నేర్పించిందా మేడము? అమ్మ అది కూడా నేర్పించుకున్నారా? పార్కులోకి వెళ్దామంగా. సో హనీ పాపకి డాడీ స్కూల్ దగ్గరకు వస్తే మటుకు ఖచ్చితంగా ఇదిగో ఈ పార్కులోకి డాడీ తీసుకెళ్ళాలా. అదే అబ్బాయి వచ్చినాడు అనుకోండి, అబ్బాయి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తాడు. అందుకే హనీ నేను ఇంటి దగ్గర ఉన్న ప్రతిసారి డాడీ నువ్వే రావాలని చెప్తుంటుంది. హనీ సీసా ఊగుతుంది ఫ్రెండ్స్. అమ్మో చాలా హైట్కి వెళ్ళిపోయా మళ్ళీ. ఇవాళ మనం నడుచుకుంటూ పోదాంలే హనీ. డాడీ డాడీ బండి తీసుకురాలా? అది మన బండి కాదు, ఎవరిదో మనదేనా? దీని మీద నీ పేరుందా ఏమన్నా? ఎక్కడుంది, ఎక్కడుంది నీ పేరు దీని మీద? అదేం పేరు? ఏదో సహస్ర అంట. నీ పేరు సహస్ర? నీ పేరు హనీ కదా? నీ పేరు సహస్రేనా? సరే అయితే ఇది మనదేనా బండి. ఇకైతే ఇంటికి వెళ్దాం. ఇంకా కాలుతుందా? బా ఎండలు అసలు ఎక్కువనే కదా. అవును కాలుతుంది హనమ్మ. సరే అయితే బాయ్స్ స్కూల్, బాయ్స్ స్కూల్. మనం ఇంటికి వచ్చేసాము, ఇక మనము ఫ్రెష్ అవుదామా. ఇక మనం రెడీ అయ్యే లోపల ఈరోజు మన ఇంటికి చెల్లి వస్తుంది. మన మన చెల్లి మమ్మీ వాళ్ళు వస్తున్నారు ఈరోజు. రారా తొందరగా రా, తొందరగా రా. సో సరే ఫ్రెండ్స్, ఇక మేము ఫ్రెష్ అవుతాము అండ్ డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళిన శ్రీమతి గారు, ఇక మన చిట్టి తల్లి వాళ్ళు మన ఇంటికి రాబోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. మన చిట్టి పాప మన ఇంటికి వచ్చేస్తుంది.
చిటి తల్లి, నువ్వు మన ఇంటికి వచ్చేసావు, ఇంకా నిద్రపోయింది, లేస్త నిద్రపోయింది, మన ఇంటికి వచ్చేసింది. హన చెల్లికి వెల్కమ్ చెప్తున్నావా? నానమ్మ చెల్లికి వెల్కమ్ చెప్తా ఉంది చూడు. ఇక చెల్లి మన ఇంటి దగ్గరికే ఉంటుంది. నీకోసం డాడీ వాళ్ళు చూడు, చేదు బాబాయ్ డాడీ కలువు పూలు తీసుకొచ్చినారు. నీకు తెలుసా అమ్మా చిటి తల్లి, మన పాపకి ఏం పేరు పెడదాము? హనీ. హనీ టూ అని పేరు పెడదామా? నువ్వు హనీ వన్నా, పాప హనీ టూనా? సరే అయితే పాపకు హనీ టూ అని పిలుచుకుందాము. హనీ టూ, నువ్వు అప్పుడే బోర్లబడ్డానికి తిరుగుతున్నావు కదా హనీ టూ. చూడు హనీ టూ అంట నీ పేరు, అక్క హనీ టూ అని పేరు పెట్టింది నీకు. నీకు తొందరలోనే ఒక మంచి పేరు వెతుకుదాంలేమ్మా. చెల్లి అయితే మనం చెల్లితో ఏమైనా మాట్లాడామనుకో, ఊ ఆ అంట చూడు. చిటి తల్లి ఏమి ఏమ్మా, అక్క ఏమని పిలిచింది నేను? హనీ టూ అని పిలిచిందా? అమ్మా అయితే చూడరా, అక్క నీకు ఏదో సర్ప్రైజ్ చేసింది, చూపి చెల్లికి. అర్రే ఎదుగురా అక్క, చూడరా నీకు బొమ్మ తెచ్చింది. దగ్గర పెట్టద్దు, కలగదగులుతుంది చెల్లికి. చిట్టితల్లి చూడండి ఫ్రెండ్స్, ఈ గిలక బొమ్మలన్నీ కూడా మన చిట్టితల్లి కోసం తీసుకున్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్క సౌండ్ వస్తూ ఉంటుంది. సరే మీకు చూపించనా? ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. నువ్వు ఆడుకుంటూ ఉంటావా? ఆడుకుంటుంటావు బొమ్మలతో? సో చిట్టి తల్లి, ఇంకా మనుషుల జ్ఞాపకం గుర్తు ఇంకా రాలేదు, జస్ట్ 3 పడ్డాయి కదా. సో 3 ఎండింగ్ కల్లా అన్ని కూడా మా తల్లి వినేస్తూ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మనం ఏదన్నా పలకరించామనుకోండి, దానికి తగ్గట్టు ఆ ఊ అని చెప్తూ ఉంటుంది కదమ్మా బంగారు తల్లి. సరేక మన చిట్టి తల్లికి అయితే పంతులు గారు మో అనే అక్షరంతో పేరైతే పెట్టమన్నారు. ఎంఓ మో అనే అక్షరంతో పేరైతే పెట్టమన్నారు. సరే మో అనే అక్షరంతో జనరల్గా మోక్షిత, మోనిత అనే పేర్లు వస్తుంటాయి. కొత్త పేర్ల కోసం అయితే మనం చూద్దాము. మీకు కూడా ఏదైనా ఎంఓ మో అనే అక్షరంతో మంచి నేమ్స్, ట్రెండింగ్గా ఉన్న నేమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పేయండి, నేను కూడా వెతుకుతాను. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మన చిట్టి తల్లికి 3 వచ్చింది కదా, ఇక 5th మన చిట్టి తల్లికి నేమ్ అయితే పెడతాము. నవ్వుతున్నావా, నీకేం పేరు పెట్టాలంటే? సరే అయితే ఫ్రెండ్స్, ఇక చిట్టి తల్లితో నేనైతే మంచి టైంని స్పెండ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, హనీ పాప చెల్లి, మన చిట్టి తల్లి హనీ టూ అయితే మన ఇంటికి వచ్చేసింది. 3 మన ఇంటికి వచ్చేసింది అనమాట. ఇక ఇంట్లో ఫుల్ టైం పాస్ అయిపోతూ ఉంటుంది. ఒక సైడ్ హనమ్మ, ఒక సైడ్ హనీ టూ, ఇద్దరితో అనమాట. సో పిల్లలు ఇంటి నిండా ఉంటే ఇక మనకు టైంపాస్ పిచ్చపాటిగా అవుతుంటుంది కదా. సరే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఇక ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటూ మీ మను మనసులో చిట్టి తల్లి నువ్వు కూడా బాయ్ చెప్పేస్తావమ్మా. బాయ్ ఫ్రెండ్స్, అదే బాయ్.